అరుదైన ఆపరేషన్ ద్వారా 2.5 కిలోల బరువున్న చిన్నారిని కాపాడి వైద్యులు ఘనత సాధించారు. దీనికి సంబంధించి గాజువాక సన్రైజ్ పిల్లల ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైద్యులు డాక్టర్ తిరుపతి, డాక్టర్ రమణలు వివరాలు తెలిపారు. ఉక్కు నగరంలో నివాసం ఉంటున్న ఉత్తేజ్, అమూల్య దంపతులకు ఈ ఏడాది జనవరి 2న స్టీల్ జనరల్ హాస్పిటల్లో ఆడబిడ్డ జన్మించింది. అయితే పుట్టిన బిడ్డకు ట్రాకియో ఇసోఫేజియల్ ఫిస్టులా మరియు ఇసోఫేజియల్ ఎట్రిసియం అనే వ్యాధి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో సమీపంలో ఉన్న సన్రైజ్ హాస్పిటల్కు తీసుకువచ్చారని తెలిపారు. ప్రతి 3,500 మంది పుట్టిన పిల్లలలో ఇటువంటి వ్యాధి ఒకరికి సోకే అవకాశం ఉందని, చిన్నారి గాలి గొట్టానికి మరియు అన్నవాహికకు మధ్య పిస్టులా కనెక్షన్ ఉంటుందని, అన్నవాహికకు మరియు జీర్ణకోశానికి మధ్య ఎటువంటి కనెక్షన్ ఉండదని చెప్పారు. ఇటువంటి సమస్య పరిష్కారానికి ఆపరేషన్ అవసరమని గుర్తించి అతి కష్టం మీద ఆపరేషన్ పూర్తి చేసి చిన్నారిని సంరక్షించగలిగామని చెప్పారు. వైద్యులు డాక్టర్ గణేష్, శంకు, డాక్టర్ శ్రీలక్ష్మి, డాక్టర్ సతీష్, డాక్టర్ నవీన్, డాక్టర్ ప్రతిభాల సంయుక్త పర్యవేక్షణలో ఆపరేషన్ విజయవంతమైందని తెలిపారు. సర్జికల్ ప్రాబ్లమ్ ఉండింది, అంటే మన అందరికీ ఉండే అన్నవాహిక, అంటే ఉమ్ము కానీ పాలు కానీ ఏదైనా వెళ్ళే మార్గంలో సరిగ్గా డెవలప్ అవ్వలేదు. కాబట్టి వెంటనే సర్జరీ చేసి దాన్ని కనెక్ట్ చేయవలసిన పరిస్థితి వచ్చింది. తర్వాత కూడా ఒకవైపు అన్నవాహిక ఈ గాలి తీసుకునే ట్రికియా, దాంతో కూడా కనెక్ట్ అయి ఉండడం వల్ల పొట్టలో ఏదైతే ఆమ్లం సంబంధించిన ద్రవాలు ఉంటాయో అవి కూడా ఊపిరితిత్తుల్లోకి వెళ్ళే ప్రమాదం వచ్చింది. కాబట్టి వెంటనే మేము సర్జికల్ దాన్ని ప్రిపేర్ చేసి 2వ రోజే ఆపరేషన్ చేశాం. ఇది ఒక 5,000 మంది పిల్లలు పుడితే అందులో ఒకళ్ళకి వచ్చే అవకాశం ఉంది. ప్లస్ ఈ కండిషన్తో పాటు ఈ ఏదైతే గాలి తీసుకుంటామో ఈ వాయునాళ్ళల్లో కూడా పిల్లకి ఇబ్బంది గమనించాం. ఈ క్లిష్టతరమైన సర్జరీ ఏంటంటే మన ఛాతిని ఓపెన్ చేసి అన్నవాహికని చేరుకొని ఏదైతే వేరువేరుగా ఉన్నాయో అన్నవాహిక భాగాలు ఆ రెండింటిని చాలా సున్నితంగా దగ్గర చేర్చి ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ ఒక ఎత్తు అయితే దాని తర్వాత వచ్చే కాంప్లికేషన్స్, అంటే మనం ఈ రెస్పిరేటరీకి సంబంధించి ఊపిరితిత్తులకు సంబంధించిన జాగ్రత్తలన్నీ తీసుకుని వెంటిలేటర్లో చేయడం కూడా జరిగింది. అది రెగ్యులర్గా అయితే ఒక 10 డేస్ పడుతుంది. ఈ పాపకున్న మిగతా కారణాల వల్ల కూడా కొంచెం ఎక్కువ రోజులు సపోర్ట్ ఇవ్వాల్సి వచ్చింది. ఇది చాలా క్లిష్టతరమైన చికిత్స, మరియు దానికి సపోర్ట్ ఇవ్వడం కూడా అంతే ముఖ్యమైన ప్రక్రియ. ఇవన్నీ కూడా ఇప్పుడు మనలాంటి డెవలపింగ్ గాజువాక సిటీలో జరగడం అనేది చాలా అరుదైన అంశం. ఆల్మోస్ట్ ఆల్ అవి వెంటిలేటర్ మీద కానీ సిప్యాప్ మీద కానీ ఆల్మోస్ట్ ఆల్ 65 డేస్ ఉన్నాయి. ఈ ఇన్ని రోజుల్లో ఆ బేబీని జాగ్రత్తలు చూసుకోవడం, ఇన్ఫెక్షన్స్ రాకుండా ఇలాంటి హైఎండ్ కేర్ ఉన్న ఇంజనేటర్ యూనిట్లోనే అది సాధ్యమవుతుంది. అది వైజాగ్లో మేము కూడా దాని ఒక హైఎండ్ కేర్ యూనిట్ అని చెప్పడానికి గర్వపడుతున్నాము. ఇలాంటి ఫ్యూచర్లో ఏదైనా ఇలాంటి క్లిష్టతరమైన సర్జరీలు కానీ ఆపరేషన్ చేయడానికి ఫ్యూచర్లో సందర్శనం హాస్పిటల్ ఒక ప్రత్యేక విభాగాన్ని పెట్టదలుచుకున్నాము. ఇది మెయిన్గా ఈ సర్జరీ, ఈ బేబీ రికవరీ కావడం, సర్జరీ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. డాక్టర్ పివి రమణ గారు సర్జరీ చేశారు, నేను మాట్లాడతాను.